నీకున్న ధనాన్ని ఇచ్చి నీవు కొనలేవు. ఏమిటి? పరలోకరాజ్యం. నీకున్న ఆస్తిని అంతా అమ్మి నీవు కొనలేవు. ఏమిటి? రక్షణను. నువ్వు ఎంత సంపాదించినా నీకు దొరకదు. ఏమిటి? సమాధానం. ఈ లోకములో నుండి మీరు వేరై రక్షణ పొందుడి. అంటే మార్పు చెందాలి. నువ్వు మార్పు చెందక రక్షణ అనుభవమే లేకుండా దేవుడు చెప్పిందే వినకుండగా నేను రక్షింపబడకుండగానే నాకు పరలోక రాజ్యం రావాలి, మోక్షం రావాలి అనుకుంటే అది సాధ్యము కాదు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. దయచేసి దానిని మీరు వదులుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. అంత విలువైన దానిని పోగొట్టుకుంటే ఆరని అగ్నిలో వేయబడతారు. కనుక మారు మనసు పొందుడి అని వాక్యం మనకు బోధిస్తా ఉంది. యేసు చెప్పిన నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. నా ద్వారా తప్ప తండ్రి అయిన దేవుని యొద్దకు ఎవ్వరూ పోలేరు. పోవడానికి మార్గము కూడా లేదు. ఆయన ద్వారా తప్ప ఎవరును మోక్షాన్ని చేరటానికి అవకాశము లేదు. గనుక ఆయన యందు భయము భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి.